అబ్బురపరిచేది ఎప్పుడు? అబ్బురపరిచేది ఎప్పుడు? దేశం అడ్డం పడే వార్త చెబుతానన్న సీఎం, మూడేళ్ల క్రితం ప్రకటించిన కేసీఆర్, రైతాంగం కోసమే అన్నట్టు హింట్, వారం ఓపిక పట్టాలని అప్పట్లో సూచన, 140 వారాలు గడిచిన నో క్లారిటీ. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటిస్తారా? ఎన్నికల సభల్లోనే అనౌన్స్ చేస్తారా? తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతిపెద్ద తీపి కబురు చెప్పబోతున్నా. దానికి సంబంధించిన ఫైనాన్స్ అంతా వర్కౌట్ అయింది. వారం రోజుల్లోనే లెక్కాచారమంతా తీసి భారతదేశమే అడ్డం పడే ఆశ్చర్యపడే ఒక వార్త చెప్తా. అందరూ ఓపిక పట్టాలి. ప్రపంచంలోనే రైతాంగానికి ఎక్కడా లేనటువంటి మాట చెప్పబోతున్నా. వారం రోజులు దాన్ని సస్పెన్స్గానే ఉంచుదాం. కేసీఆర్, కొండపోచమ్మ రిజర్వాయర్ సందర్భంగా 2020 మే 29న సారువారు చేసిన జూటా మాట మీరు గమనించండి. 2017కి వెళ్ళండి ఒకసారి. 2017లో ప్రగతి భవన్లో రైతులు రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి మీకు ఎరువులు ఫ్రీ అన్నాడు. ఆనాడు పాపం అమాయక రైతులు ఎగిరెగిరి చప్పట్లు కొట్టారు. ఇంతవరకు ఆ హామీ ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు. నువ్వు రైతుల గురించి చేయాలంటే రైతు రుణమాఫీ ప్రకటించి ఫస్ట్. అది అర్జెంట్. ఇప్పుడు అర్జెంటుగా రైతులకు కావాల్సిన అంశం ఏదైనా ఉందంటే రైతు రుణమాఫీ. రైతులని బ్యాంకులు డిఫాల్టర్ల కింద గుర్తించినాయి. వాళ్ళకి అట్లీస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న ఇంట్రెస్ట్ను కూడా వాళ్ళు ఇచ్చేసుకోలేకపోతున్నారు. నువ్వు వేసిన రైతు బంధాలకే పోతున్నాయి. వాళ్ళ ధాన్యం కొనుగోలు పైసలు వస్తే అవన్నకే పోతున్నాయి. కొత్త లోన్లు లేవు. పంటలు పండించలేని పరిస్థితి. ఫస్ట్ అది చేయి. దేశం ఆశ్చర్యపడే అడ్డం పడే వార్త చెబుతానన్న సీఎం కేసీఆర్ ఇప్పటివరకు దానిపై క్లారిటీ ఇవ్వలేదు. వారం రోజులు లోపికపట్టమన్నాడు. కానీ 140 వారాలు గడిచినా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ ప్రజలకు రైతులకు హామీలు ఇచ్చాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అబ్బురపరిచే పథకం ప్రకటించి ఇతర పార్టీల హామీలన్నింటికీ చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారా? అలా అయితే దాన్ని ఎప్పుడు ప్రకటించబోతున్నారు? ప్రకటించడానికి ఏముందండి? 2017లో ప్రకటించలే, ఇప్పుడు 2020లో ప్రకటించలే. ఆ హామీని అమలు చేయాలా? ఈ దొంగ మాటలు ఎన్నయని చెప్తారు? మీరు యూట్యూబ్కి వెళ్ళి చూడండి, కేసీఆర్ అండ్ ఫార్మర్స్ అని కొట్టండి. వాడేటటువంటి ఎరువులు, యూరియా ఒక 13 లక్షల టన్నులు వాడతాం. డిఏపి ఎన్పికే అంటే దుక్కి మంది బస్తాలు 11 లక్షల టన్నులు వాడతాం. 170,000 టన్నులేమో పొటాస్ ఎట్లా వాడతాం. కొంత వేరే మందులు వాడతాం. అమోనియా గిమోనియా వాడతాం. జింకు బింకు అటువంటివి ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు అని నాకు తెలియదు. అవును, అందుకే పుట్టింది. అందుకే ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడతాం. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినాం. ఈ 4,000 కోట్లు లాగోడు ఇటే గుంజింది. ఇది మన అప్పులకు. వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్లు లేదా 26 లక్షల టన్ల ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. ఇండియాలో 100% సప్లై చేస్తాం. ఏమనాలి ఇక? కేసీఆర్ అందుకే పుట్టిండు కావచ్చు అంటే ఎందుకే పుట్టిండు? ఇట్లాంటి మాటలు చెప్తాందుకు అంతేనా? ఇది 2017 అండి. ఇది ఇప్పుడు ముచ్చట కాదు, 2017లో ఆయన చెప్పిన ముచ్చట లెక్క. దీన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడితే మేము మేనిఫెస్టోలో ఎడబెట్టినాం అంటారు. మరి కేసీఆర్ నోటి నుంచి వచ్చింది కదా, అది నోరు కాదయా మోరి అని అట్టుకుంది పరిస్థితి. ఎన్ని చెప్తావు నువ్వు? ఇప్పుడు వీళ్ళు చెప్పిందేమో 2020 ముచ్చట. పరిచే వార్త ఎప్పుడు అన్నది ఇదే వార్త. సో కేసీఆర్ అందుకే పుట్టిండు కావచ్చు అంటే ఇందుకే పుట్టిండు. ఇట్లాంటి మాటలు చెప్తే అందుకే మన ముందుకు వచ్చిండేమో అనిపిస్తున్నది.